హాయ్ వ్యూవర్స్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చిన్నమ్మ అంటే వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క సతీమణి సౌభాగ్యమ్మ, పాపం ఆమె రిలీజ్ చేసినటువంటి ఆ లేఖ చదివిన తర్వాత సీరియస్లీ భలే బాధేసింది నాకైతే. కరెక్ట్గా ఆ లేఖ నేను వెనకాల అటాచ్ చేస్తాను చూడండి. ఒక మహిళ, ఒక చిన్నమ్మ ఎంత బాధపడుతూ ఆ లెటర్ రాసిందంటే, నాకు తెలిసి మనసు ఉన్నటువంటి ఏ మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఓటు వెయ్యరంతే. ఇంట్లో ఆడవారినే ఎంత దారుణంగా ఈయన ఇబ్బందులకు గురి చేశాడో, ఎంత దారుణంగా మానసిక క్షోభకు గురి చేశాడో మీకు గనక అర్థమైతే ఆయన నిజస్వరూపం మీకు తెలుస్తుంది. ఇక అప్పుడు ఈ వైసీపీకి దూరంగా జరుగుతారు. ఆమె సౌభాగ్యమ్మ ఏమందంటే, అయ్యా ఆ అవినాష్ రెడ్డి పేరే కదా సిబిఐ చార్జ్షీట్లో ఉంది, హత్యకు కారణం అతనే అని చెప్పేసి క్లియర్గా ఉంది కదా, అటువంటి అతనికి తీసుకెళ్లి నువ్వు టికెట్ ఇస్తున్నావేంటి, చివరి ప్రయత్నంగా న్యాయం కోసం ధర్మం కోసం ఇదిగో ఇప్పుడు ఈ లెటర్ నేను రిలీజ్ చేస్తున్నా అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మీ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క సతీమైనటువంటి సౌభాగ్యమ్మ నేను రాస్తున్నానయ్యా, 2009లో మీ నాయన చనిపోయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో, ఎంత మానసిక క్షోభ గురైనావో, 2019లో నా పెనిమిటి వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఆయన కూతురు అంటే నా కూతురు సునీత రెడ్డి కూడా అటువంటి బాధ కదా అనుభవించింది. ఆ తర్వాత కూడా నువ్వు దీనికి అసలు ఎవరు కారణం ఏంటి అని చెప్పేసి ప్రపరణ విచారణ చేయలేకపోతూ ఉంటే, సిబిఐకి ఆమె వెళ్ళి ఎఫర్ట్స్ పెడతా ఉంటే ఆమె మీద లేనిపోని నిందలు వేపించినావే, చివరిగా సిబిఐలో వచ్చి షార్ట్షీట్లో ఎవరు హత్య చేశారు, ఎవరు వారి కోఆపరేషన్స్ ఏంటి అన్నప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారినాడు కదా, అతను చెప్పాల్సింది చెప్పాడు, సిబిఐలో విచారణ చేసి ప్రాపర్ టెక్నికల్ డేటా అంతా ముందు పెట్టారే, అందులో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ ఫ్యామిలీని ఇక్కడ చాలా కీలకమని చెప్పి చెప్తున్నారే, ఇటువంటి మూమెంట్లో నువ్వు కనీసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోగా, ఒక ముఖ్యమంత్రిగా ఉండి నేరస్తులని పట్టుకోకపోగా, వాళ్ళు శిక్షించకపోగా సునీత పోరాటం చేస్తూ ఉంటే, వాళ్ళ నాన్నని చంపిన వారిని ఖచ్చితంగా జైలుకి పంపాలా లేదా శిక్ష పడాలని పోరాటం చేస్తుంటే, ఆ బిడ్డకి నువ్వు అండా రాకపోతే, మీ పార్టీలో నానా రకాలుగా మాటలు అంటూ ఉంటే, నీ చెల్లి శర్మిల వచ్చేసి ఆ పిల్లకి అండగా నిలబడితే, ఇద్దరు ఆడపిల్లలు కూడా నానా రకాలుగా మీ పార్టీలో మాట్లాడుతూ ఉంటే, నీ పేపర్లోనే మా ఆయన వివేకానంద రెడ్డి గురించి నానా రకాలుగా దారుణంగా రాస్తూ పోతూ ఉంటే, ఆయన క్యారెక్టర్ని హననం చేస్తూ ఉంటే, ఏం చేస్తూ ఉన్నావయ్యా నువ్వు, బాధేస్తుందయ్యా, నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి నా పెనిమిటి అనుకున్నాడు, నిన్ను ముఖ్యమంత్రిగా చూడకుండా ఆయన చనిపోయినాడు, కానీ ఆయన చనిపోవటం వల్ల రాజకీయం నీకు ఎంతో లబ్ధి చేకూరింది, కానీ నువ్వు లబ్ధి చేకూరిన తర్వాత రాజకీయంలోకి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేసింది ఏంటిది, ఈ రోజుకి హంతకులను కాపాడుతూ ఉన్నావే, ఈ రోజుకి కూడా ఆయన హత్యకు ఎవరైతే కారణమైనారో వారిని టికెట్ ఇచ్చేసి పోటీలో నిలబెట్టి వాళ్ళని గెలిపించమని అడుగుతూ ఉన్నావే, నీకు ఇది భావ్యమా ధర్మమా ఏంది, ఇది చివరి ప్రయత్నంగా నేను ఇది చేస్తానయ్యా, ఆలోచించయ్యా, ఇప్పటికైనా సరే ఆ మనిషిని తప్పించవయ్యా అని చెప్పేసి అడుగుతుంది. ఇక ఇంత మించిన నేను చెప్పదలుచుకోవట్లా. ఇంకా జగన్ నమ్మేవాళ్ళు, వైసీపీని నమ్మేవాళ్ళు మీకే వదిలేస్తూ ఉన్నా. ఒక్కటంటే ఒక్కటైనా జగన్ రెడ్డి హయాంలో ప్రపరవేలో ఇదిగో ఈ పథకం అమలైంది అంటే ఏముందో ఒకసారి మీరు చూసుకోండి, అడుగడుగుని ఏదో కోతలు పెట్టేసి ఎంతమందిని తప్పించారో చూసుకోండి. అండ్ మెగాడిఎస్ కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, పోలవరం కానీ, రాజధాని కానీ, అడ్డదిన పనులు కానీ, పెరిగిన నాటి ఛార్జీలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, అద్వరంగా రోడ్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి వనరులు దోచుకోవటం కానీ, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్టసడి కేసులు పెడతా కానీ, బా ఘోరమైన స్వామి, నేను ఎందుకు జగన్ని సపోర్ట్ చేయను, ఎందుకు జగన్మోహన్ రెడ్డి పాలన ఉన్నటువంటి తప్పులన్నీ వెలికి తీసి బయట పెడతానంటే, ఇదిగో ఇందుకే సొంత వాళ్ళు బాధపడి, సొంతింటి ఆడవాళ్ళు బాధపడి, ఎక్కడో పాపం వాళ్ళ పనులు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ భార్యల మీద పడి, అసలు ఎంత వరస్ట్గా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ, అసలు ఏమి టచ్ చేయకపోతే టచ్ చేస్తూ చీచి అనిపించుకున్న వ్యక్తిని కానీ నేనైతే చూడలే. పాపం సౌభాగ్యం రాసిన లెటర్ అయితే నిజంగా భలే బాధిస్తుంది నాకైతే.